Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. YCP ఓట్ల కోసం అమరావతికి ద్రౌపది ముర్ము. అదే రోజు ఏపీకి ప్రధాని మోడీ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీకి రానున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఆమె అమరావతికి వచ్చి ఎలక్ట్రోరల్ కాలేజీ ఓటర్లుగా ఉన్న వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. విశేషం ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే రోజు ఏపీలో పర్యటించనున్నారు. జూలై 4న ప్రధాని మోడీ భీమవరం పర్యటన ఇప్పటికే ఖరారైంది. హైదరాబాద్ నుంచి ప్రధాని మోడీ భీమవరం చేరుకుంటారు. అక్కడ ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా మంజంమీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. ఇక ఈ నెల 28వ తేదీన ప్యారిస్ వెళ్లనున్న సీఎం జగన్ తిరిగి జూలై 3న ఏపీకి తిరిగి వస్తారు. జూలై 2-3 తేదీల్లో ప్రధాని హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జూలై 4న భీమవరంలో ప్రధాని పర్యటన ముగిసే సమయానికి అమరావతికి ఎన్డీఏ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము చేరుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్నారు. ఏపీ నుంచి ఎలక్టోరల్ కాలేజీ ఓటర్లుగా ఉన్న రాజ్యసభ లోక్సభ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలతోనూ ఆమె సమావేశమవుతారు. ఇప్పటికీ మెజారిటీ సభ్యులు వైసీపీ నుంచి ఉన్నారు. అయితే వైసీపీ ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వనున్న విషయంపైన అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. కానీ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశం సమయంలో ఈ అంశం చర్చకు వచ్చిందని, ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇస్తుందనే వాదన బలంగా వినిపించింది. వైసీపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 4% ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఇది కీలకం. అయితే ఒడిశాకు చెందిన గిరిజన మహిళలను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయడంతో బిజు జనతాదళ సైతం మద్దతు ప్రకటించింది. ఇక టీడీపీకి ఓట్లు తక్కువగా ఉన్నా ఎవరికి మద్దతు ఇచ్చే అంశంపైన నిర్ణయం ప్రకటించలేదు. టీడీపీ కూడా ఇప్పుడు ఎన్డీఏ వైపు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీలకు ఓట్లు లేవు. ఇప్పటివరకు ఎన్డీఏ ప్రతిపాదిత బిల్లులు గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకు మద్దతు ప్రకటించిన వైసీపీ ఈసారి గిరిజన మహిళలను ఎన్డీఏ ఎంపిక చేయడంతో మద్దతు ఇస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి సైతం ఎన్డీఏ ఎస్టీ అభ్యర్థిని బరిలోకి నిలిపిన తర్వాత ఎవరైనా మద్దతిస్తారంటూ వ్యాఖ్యానించారు. దీని ద్వారా వైసీపీ ఏం చేయబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఒకే రోజున ఇద్దరు ప్రముఖుల పర్యటన ఏపీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.